हाई फ्रेंड्स, ऐम शिवाजी। एसआरजी मित्रुलंदरू वाट्सएप ग्रूप क्रियेट चेयडंलो कोंचेम इब्बंदुलु एदुर्कोंटुन्नारु। एक्सेल फाइल नुंची वाट्सएप ग्रूप एला क्रियेट चेयालो तेलियक कोंचेम प्रॉब्लम फेस चेस्तुन्नारु वाळ्ळ कोसम वीडियो। अयिते एक्सेल फाइल नि मन फोन कांटाक्ट्स लो सुलभंगा सेव चेसुकोवच्चु। दीनिकि सिस्टम गानी कंप्यूटर गानी अवसरं लेदु। अयिते दीनिकि ओक रेंडु యాప్స్ కావాలి। అందులో మొదటిది WPS ఆఫీస్, రెండవది కాంటాక్ట్స్ టు VCF। అవి రెండు కూడా ప్లే స్టోర్లో ఉంటాయి। దాన్ని అవి రెండు కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఉంచండి। అదేవిధంగా WPS చూసారు, ఇప్పుడు నెక్స్ట్ కాంటాక్ట్స్ టు VCF। ఇవి రెండు ఫైల్స్ కూడా రెండు యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉంచండి। ఇవి రెండు తీసుకున్న తర్వాత ఇక్కడ WPS ఆఫీస్లో ఎక్సెల్ ఫైల్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి। ఎక్సెల్ ఫైల్, PDF డాక్యుమెంట్స్, అలాగే వర్డ్ డాక్యుమెంట్ కూడా ఓపెన్ అవుతాయి। సిస్టంలో పనిచేసినట్టు ఇందులో కూడా చక్కగా పనిచేస్తుంది। ఇందులో ఎక్సెల్ ఫైల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి। మనకు రిసీవ్ అయినటువంటి ఎక్సెల్ ఫైల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి। ఈ ఎక్సెల్ ఫైల్లో మనకు కావాల్సినటువంటి కాంటాక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ అన్సేవ్డ్ కాంటాక్ట్స్, నేమ్స్ విత్ కాంటాక్ట్స్తో సేవ్ చేసుకోవచ్చు, బట్ నేమ్స్ నేను చూపించట్లేదు, ఓన్లీ కాంటాక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను। మనకి 152 ఇచ్చారు కాబట్టి ఓన్లీ 152 మాత్రమే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం। 152 కాంటాక్ట్స్ మాత్రమే తీసుకుంటాం, జస్ట్ కాపీ చేస్తాం। కాపీ చేసి దీన్ని ఒక కొత్త ఫైల్ రూపంలో సేవ్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ చూడండి ప్లస్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ అని క్లిక్ చేయండి, కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది। డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ PDF, ఇక్కడ గ్రీన్ కలర్లో ఎస్ ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం। చూడండి ప్లస్ కనిపిస్తుంది, ప్లస్ క్లిక్ చేస్తే ఒక స్ప్రెడ్షీట్ ఓపెన్ అవుతుంది, ఎక్సెల్ షీట్। ఇక్కడ రెండవ దాంట్లో మనం దాన్ని కాపీ చేసిన కాంటాక్ట్స్ని పేస్ట్ చేస్తున్నాం। ఇక్కడ ఒకటో దాంట్లో క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అనుకోటి, ఇవన్నీ ఫోన్ నంబర్స్ కాబట్టి జస్ట్ ఫోన్ నంబర్ అండ్ జస్ట్ మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం, దాన్ని సేవ్ చేస్తున్నాం। ఇక్కడ ఏ రూపంలో సేవ్ చేయాలని అడుగుతుంది। మనం ఒక గ్రూప్ రూపంలో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక గ్రూప్ అని పెట్టాం, గ్రూప్ అని సేవ్ చేసుకున్నాం, దాన్ని డన్. ఇక్కడతో అన్సేవ్డ్ కాంటాక్ట్స్ నెంబర్ అన్నీ కూడా వేరేగా తీసుకొచ్చి దాన్ని ఒక కొత్త ఫైల్ రూపంలో సేవ్ చేసాం। ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ కాంటాక్ట్స్ టు VCF। ఈ కాంటాక్ట్స్ టు VCF ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందన గ్రీన్ కలర్లో ఉంది, దాన్ని ప్లస్ నొక్కి చూడండి రీసెంట్ అని కనిపిస్తుంది, ఆ పక్కన 3 లైన్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి। ఇక్కడ WPS ఆఫీస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం। ఓపెన్ చేస్తే WPSలో ఇదివరకు మనం చేసినటువంటి ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది। మనం గ్రూప్ అని పేరు పెట్టుకున్నాం, ఇదిగోండి గ్రూప్, దాన్ని జస్ట్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా అందులో ఉండే ఫోన్ నెంబర్లు అన్నీ కూడా చూడండి ఈ విధంగా ఇక్కడికి వచ్చేస్తాయి। అయితే ఫోన్ నెంబర్ అనేది మన ఫోన్ నెంబర్లు వెతుక్కోవడం కష్టం కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు నేమ్ ప్రిఫిక్స్ అని, ఈ నేమ్ ప్రిఫిక్స్ దగ్గర జస్ట్ ఫోన్ నెంబర్ కన్నా ముందు యాడ్ అవుతాయి। అయితే స్పెషల్ క్యారెక్టర్ అయితే మన ఫోన్ నెంబర్లు ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, జస్ట్ దీనికి ఒక @ దీక్ష DS అని నేను సేవ్ చేసిన ఆప్షన్ ఇచ్చాను। చూడండి అన్నిటికీ @DS అనేది ఫస్ట్లో రావడం జరిగింది। ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఫోన్ కాంటాక్ట్స్లో అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే వెతుక్కోవడం కూడా సులభంగా ఉంటుంది। దీన్ని సేవ్ టు కాంటాక్ట్స్, మన కాంటాక్ట్లు సేవ్ చేస్తున్నాను, ఓపెన్ విత్ అని అడుగుతుంది, కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేయమంటుంది, ఇంపోర్ట్ ఓకే, ఇంపోర్ట్ అవుతుంది చూడండి। ఈ విధంగా అన్సేవ్డ్ కాంటాక్ట్స్ నెంబర్ అన్నీ కూడాను మన ఫోన్లో ఎట్ ఎ టైం మనం సేవ్ చేసుకున్నాం, ఏమైనా డూప్లికేట్ కాంటాక్ట్స్ ఉంటే దాన్ని మెర్జ్ చేయమని అడుగుతుంది, కావాలంటే మెర్జ్ చేయొచ్చు। చూడండి ఈ విధంగా ఎక్సెల్ ఫైల్లో ఉండేటువంటి కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం ఇచ్చినటువంటి నేమ్తో మన ఫోన్లో అన్నీ సేవ్ అయిపోయి ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం చాలా ఈజీ। ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాం, వాట్సాప్ ఓపెన్ చేసి న్యూ గ్రూప్ ఓపెన్ చేస్తాం, చూడండి @DS, @DS మనం ఆప్షన్ @ అని స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా మనకి లిస్ట్లో టాప్లో కనిపిస్తున్నాయి, అన్నీ ఫస్టే కనిపిస్తున్నాయి। ఇప్పుడు న్యూ గ్రూప్ అని సెలెక్ట్ చేసాం కదా, జస్ట్ 1 by 1 ఎలా క్లిక్ చేస్తూ టచ్ చేస్తూ మార్క్ చేస్తూ ఇలా మనం మొత్తం మనం ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నీ కూడాను అట్ ఏ టైం మనం గ్రూప్గా క్రియేట్ చేసుకోవచ్చు। చూడండి ఈ విధంగా మొత్తం కాంటాక్ట్స్ అన్నీ కూడా @DS రూపంలో సేవ్ చేసుకున్నాం, అన్సేవ్డ్ కాంటాక్ట్స్ అన్నీ కూడాను ఈ విధంగా వస్తాయి। ఎవరెవరికైతే కాంటాక్ట్స్ వాట్సాప్ ఉందో వాట్సాప్ ఉండే వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది, వాట్సాప్ లేని వాళ్ళకి మనం పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళు వాట్సాప్ నెంబర్ తీసుకుని మరలా యాడ్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ వాట్సాప్ ఉంటే కొంతమంది ఇన్వైట్ పెట్టాల్సి ఉంటుంది, ఆ ఇన్వైట్ కూడా ఎలా పెట్టాలో ఇందులోనే చూపిస్తుంది।
ఈ విధంగా అన్సేవ్డ్ కాంటాక్ట్స్ అన్ని సేవ్ చేస్తూ అది వాటితోనే ఒకేసారి బల్క్గా మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని వాటిని మనం కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సిస్టమ్ కంప్యూటర్ ఏమి అవసరం లేదు. చూడండి మొత్తం 96 కాంటాక్ట్స్ నేను సెలెక్ట్ చేసిన వాటిలో వాట్సాప్ ఉన్నాయి. ఆ వాట్సాప్ని కూడా వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక గ్రూప్ పేరు, ఏదో గ్రూప్ పేరు పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ క్రియేట్ అయిపోయింది. ఎవరెవరికైతే వాట్సాప్ ఇన్వైట్ పంపించాలో అడుగుతుంది, ఇన్వైట్ నొక్కితే ఆటోమేటిక్ వాళ్ళకి ఇన్వైట్ అయిపోతుంది. చూడండి మనం గ్రూప్ క్రియేట్ చేసేసాం. జస్ట్ 5 మినిట్స్లో అన్సేవ్డ్ కాంటాక్ట్స్, ఎక్సెల్లో ఉండే కాంటాక్ట్స్ అన్నీ కూడా మన ఫోన్లో ఈ రకంగా చక్కగా సేవ్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేస్తూ, కాంటాక్ట్స్లో సేవ్ చేస్తూ కొత్తగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది డబ్ల్యూబీఎస్ ఆఫీస్, కాంటాక్ట్స్ టు విసిఫ్, ఇవి రెండు కూడా ప్లేస్టోర్లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించి చక్కగా కాంటాక్ట్స్ అన్ని కూడాను మీ ఫోన్లో సేవ్ చేసుకుని వాటి ద్వారా ఒకేసారి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.